హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫిల్మీ ముక్షిత్. ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే పన్నీర్ కర్రీ అండి, పన్నీర్ బేబీకార్న్. ఫస్ట్ ఏం చేస్తామంటే ముందు ఒక బాయిల్డ్ వాటర్ పెట్టుకుని అందులో పన్నీర్ పెట్టేసుకోండి. కాసేపు ఉంచితే ఏమవుతుందంటే కొంచెం మెత్తగా వస్తుంది, అప్పుడు కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే నార్మల్గా డైరెక్ట్గా పన్నీర్ తెచ్చి మీరు కట్ చేస్తే కనుక అది ఎలా అయిపోతుందంటే బుజ్జీలా అయిపోతుందండి, మొత్తం విడివిడిగా వచ్చేస్తుంది. అలా రాకుండా మీకు నీట్గా పీసెస్ విడివిడిగా రావాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు ఇలా చేసుకో, బాయిల్డ్ వాటర్లో పన్నీర్ అలా వేసేసి ఆ తర్వాత మీరు ముక్కలు కోసుకుంటే కనుక ఆ సాఫ్ట్గా మీకు కరెక్ట్గా మీకు ఎలా షేప్ కావాలంటే అలా వస్తాయి. అంటే ఆ రెండు కూడా మళ్ళీ కట్ చేసిన తర్వాత కూడా బేబీకార్న్ కూడా అందులోనే వేసేసాను చూడండి. ఇంకా కావాల్సిన పదార్థాలు ఏంటంటే కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలండి, టమాటో కూడా కావాలి. ఇంకా కాదా లాస్ట్లో వేస్తాను కదా అని చెప్పి ఇంకా కట్ చేయలేదు, కట్ చేసి పక్కన పెట్టేసుకోకూడదండి, బాగోదు. కోకోనట్ పేస్ట్, ఆనియన్ టమాటో పేస్ట్, గరం మసాలా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, ఉప్పు తగినంత, ఆయిల్, ఇవేనండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఎలా చేసుకుంటాం అనేది చూసండి. ఫస్ట్ బాడీ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటామండి. ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఏం చేస్తామంటే పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి, చాలామందికి పన్నీరు అలాగే వండేసుకుంటే నచ్చదండి, అది కొంచెం పచ్చి పచ్చిగా అనిపించి పాలు పాలుగా అనిపిస్తుంది. అందువల్ల ఏం చేస్తానంటే నేనైతే అది కొంచెం ఫ్రై చేసుకుంటానండి. ఇప్పుడు ముక్కలన్నీ నేను ఫ్రై చేసుకొని పెట్టుకుంటాను పక్కన. చూసారా అండి, ఇలా ఫ్రై చేసేసుకుంటాం అన్నమాట. ఇలా చూసారా, ఒకటి కూడా మనం ఎలా అయితే క్యూబ్స్లో కట్ చేసాం అలానే ఉన్నాయి, ఏవి పాడవలా, ఎక్కడ కూడా చిదగడం అనేది ఏం లేదు. చూసారా, మీరు ఏ పీస్ అయినా తీసుకోండి నీట్గా వస్తుంది. అంటే బాయిల్డ్ వాటర్లో అలా పెట్టుకొని చేసుకుంటే కనుక బాగా వస్తుంది అన్నమాట. అలా కాకుండా డైరెక్ట్గా కట్ చేసే అసలు కట్ చేసేటప్పుడే ముందు చిదిగిపోతుంది ఇలాగా, ఇంకా అది ఫ్రై చేసేటప్పుడు అయితే ఇంకా పేస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ కరివేపాకు వేసుకుంటాం మనం, కాలిపోతుంది. కరివేపాకు తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటాం, ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి తొందరగా వేసుకోవచ్చు, మనం అంత గ్యాప్ ఏమైనా వస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అదేంటంటే కొందరు ఎక్కువ తింటారండి, అంటే ఎవరు ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకోండి మసాలా కూడా. పన్నీర్లోకి అయితే ఎక్కువ మసాలా వేయని అవసరం లేదు. మనకి గ్రేవీ కావాలి అంటే కనుక ఆనియన్ టమాటో పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి, కోకోనట్ పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి, అంతేగాని మసాలా ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ ఆ టేస్ట్ పోతుంది అన్నమాట. నాకు ఈ ఒక్క స్పూన్ సరిపోతుంది. మర్చిపోయిందండి చెప్పడం, హ్యాపీ దివాళి, అందరూ దివాళి బాగా చేసుకోండి. కానీ బాంబులు అవి కాల్చుకోకుండా ఉంటేనే బెటర్ అండి, చిన్నపిల్లలకి ఏదో మామూలుగా క్రాకర్స్ చిన్న చిన్నవి కొనుక్కున్నా పర్లేదు, కానీ తాళ్ళు మళ్ళీ కాకర పోతులు అలాంటివి పర్ల. ఇప్పుడు ఈ పేస్ట్ వేసిన తర్వాత వేపాను కదండి, ఇప్పుడు పచ్చి వాసన అనేది పోయింది, జీలకర్ర వెల్లుల్లి, ఇప్పుడు కోకోనట్ పేస్ట్ వేసుకుంటాం. చూడండి మీకంటే గ్రేవీ ఎలా కావాలంటే అలా వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆనియన్ టమాటో పేస్ట్ ఇది కూడా వేసేసుకుంటాం. ఇప్పుడే వేగాలండి, పచ్చి వాసన పోవాలి, లేదంటే మీకు ఎప్పుడు కూడా గ్రేవీ టేస్ట్ ఉండదు, పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు తిన్నాం. ఇలా కాసేపు ఫ్రై చేసుకోవాలి, అంటే కొంచెం పచ్చి వాసన పోవాలి ఆ రెండు కూడా, అప్పటి వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. వేగిందండి,
వేగిపోయింది. ఇప్పుడు కొంచెం ఏంటంటే ఉప్పు కారం వేసేసుకున్నాం. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం తక్కువ వేసుకోవచ్చండి. పన్నీర్ కర్రీలో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే మంచిది కారం కంటే కూడా, ఎందుకంటే కారం ఎక్కువ వేస్తే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, అంతగా బాగదు. పన్నీర్లో పచ్చిమిర్చి కారమే మంచిది, ఇలా కార పొడి కంటే. సాల్ట్ సాల్ట్ చూసుకొని వేసుకోవచ్చులేండి, ఏ ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పుడే వేయటం వల్ల ఏంటంటే మొక్కలకు పడుతుంది కదా అని చెప్పి ఇప్పుడే వేసుకుంటాం. కొంచెం జీలకర్ర ధనియాలు వేసుకోండి. ఇది ఎప్పుడు నేను అన్నింట్లోనే వేసుకుంటాను, ఎందుకంటే చెప్పాను కదండి డైజెషన్ సిస్టమ్కి బాగుంటుంది అని చెప్పి. ఏదైనా అరుగుతుంది తొందరగా. గరం మసాలా ఎక్కువ వేసుకోకండి, కొంచెం గరం మసాలా ఎక్కువ వేస్తే బాగోదు పన్నీర్ కర్రీలో. గరం మసాలా కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ అవి ఎక్కువగా వేయకూడదు అన్నమాట ఇందులో, అది పన్నీర్ కర్రీని మొత్తం పాడు చేసేస్తుంది. ఆ టేస్ట్ రాదన్నమాట. అయితే మనకి బయట మనం రెస్టారెంట్స్కి వెళ్తే తింటాం కదండి, ఆ టేస్ట్ రాదు. జీలకర్ర ఏవైనా కానీ కరెక్ట్గా వేస్తాం. ఇప్పుడు పన్నీరు అవి వేసేసుకుంటామండి. పన్నీరు బేబీకార్న్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసేసుకొని మనం మూత పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నాక. ఇది మాత్రం మరీ హై ఫ్లేమ్లో కాదండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టుకోదు వాటర్ వేసిన తర్వాత, ఎందుకంటే కాసేపు బాయిల్ అవుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా మనం లో ఫ్లేమ్లోకి తెచ్చేసుకోవచ్చు, కానీ హై ఫ్లేమ్ మాత్రం అవుతుంది. ఇదిగోండి అయిపోయింది, కుక్ అయిపోయిందండి. చూసారా టేస్ట్, చూసద్దాం. చాలా బాగుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.